అది నెగటివ్ గా మాట్లాడుతుంది అంటే వేర్ ఆర్ వి యాజ్ అ స్టేట్ అనేది ఫస్ట్. ఎవరు మాట్లాడిస్తారు కూడా కావాలి కదా. లాస్ట్ టైం ఎల్లిపై చంద్రబాబు నాయుడు పోయి కూర్చొని మాట్లాడిస్తారు. ఎల్లిపై చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని మాట్లాడిస్తారు. నేను అబ్జెక్షన్స్ కరెక్ట్ గా రేజ్ చేస్తున్నానా లేదా? ఎవరు మాట్లాడిస్తున్నారంటే పోయి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అక్కడ కూర్చొని వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని మీరు రిటర్న్ రాయండి అని చెప్పి చెప్తున్నారా? మాట్లాడడానికైనా ఎంతో కొంత ఉండాలి. మనం ఒక ఆపర్చునిటీ అవతల వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం అనేది ఇప్పటికన్నా అర్థం కాకపోతే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి లెక్క. క్లియర్ గా చెప్తున్నాను ఎందుకు అనంటే, వెదర్ ఇంటర్నేషనల్ మీడియాతో తోపులంటే డెఫినెట్ గా అండి, ఇంటర్నేషనల్ మీడియా అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ కియా మోటార్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు తెలియదా మీకు? పోయి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను మీరు కూర్చొని పోయి మాట్లాడిస్తున్నావా? కొంచెం మాట్లాడేటప్పుడు ఉండాలి. ఏమంటున్నా అంటే అలాంటి ఒక 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 సిచ్యువేషన్, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో మనం మన రాష్ట్రాన్ని పెట్టాం ఇవాళ రోజున. దయచేసి దాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు వెస్లీ గారు ఒక కరెక్షన్, ఒక ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి. ఆయన మాటల్లో ఆయన ఒప్పుకున్నారు మా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అని చెప్పి. మరి ఎంత ఎంతమంది యువతకు మీరు ఇస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్? వెన్ ఆర్ దే గోనా కమ్ అవుట్? ఇలాంటివన్నీ కూడా మీరు ఇలాంటి ఒక 75% ఫర్ యూత్ అనేటువంటిది పెట్టే ముందర ఇలాంటి ఒక స్టేట్మెంట్ మీరు కనుక ఇస్తే ఇంకా దట్ విల్ గో ఇన్ పాజిటివ్ వే ఫర్ ది ఇన్వెస్టర్స్. అలాంటిది ఏం మీరు చేయకుండా బ్లైండ్ గా మాట్లాడి డీల్స్ చేసుకున్న తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, నేను అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎనలిస్టులు కూడా అర్థం చేసుకోవాలి. మేము మాట్లాడుతున్నాం అంటే ఎంతో కొంత రీజన్ తోటే మాట్లాడుతున్నాం కదా. రాష్ట్రాన్ని పెట్టకండి అనేది స్టేట్ లో రాష్ట్రాన్ని పెడితే ఇన్వెస్టర్స్ తో ఇవాళ రోజున ఖచ్చితంగా రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ అవసరం. అది గమనించండి అందరూ. సో ఈ అంశాలను అయితే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన